వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి, ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీకి సూచన. మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తోందని ధీమా. ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు. ప్రజాభవన్ ముందు బారులు. ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం. తమ కష్టాలు చెప్పుకుని వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో స్పీడ్ పెరిగింది. మరింత ఉత్సాహంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు టీడీపీలో అధికారికంగా చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది ఎక్కడికక్కడ. తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు. మీరు నిన్న మొన్న చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ప్రకంపనలు, మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది, ఇప్పుడు చిల్లర దుంపకు వచ్చింది. మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది. ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది. ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని హోందాతనంగా వెలగవలసిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాంప్రదాయాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడన్నా పేపర్లో చూసారా ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు? ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడాడా? ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులు గుర్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగృహం పాదయాత్ర మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువకుల విజయోత్సవ సభకు డిసెంబర్ 20న భోగాపురం సమీపంలోనే పోలేపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వస్తుండటంతో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. పొత్తు అనంతరం చంద్రబాబు, పవన్, లోకేష్, నందమూరు బాలకృష్ణ ఒకే వేదిక మీదకు వస్తుండటంతో ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరుగానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు డిసెంబర్ 19న తిరుపతి, రైల్వే కోడూరు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఆదరం నుంచి బయలుదేరి విజయనగరం చేరుకుంటాయి. అంతేకాదు ఆర్టీసీ నుంచి అద్దె బస్సులు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
శస్త్రచికిత్స నుంచి కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సంప్రదాయ పద్ధతిలో గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి బట్టి ఇంట్లోకి స్వాగతించారు. కేసీఆర్ రాక నేపథ్యంలో నందినగర్ నివాసం వద్ద భారీ కోలాహలం నెలకొంది. కేసీఆర్ ఇంట్లోకి ప్రవేశించగానే వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆయనకు పట్టుబట్టలు బహుకరించారు. డిసెంబర్ 7న కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కారు జరిపిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయన ఎడమ కాలి తుంటి ఎముకకు శస్త్రచికిత్స నిర్వహించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, ఇన్ఛార్జీలు, పార్లమెంటు ప్రభారీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు బీజేపీ కేడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఏపీలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆయన మృతి చెందారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మెలో పాల్గొని వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ సంభవించింది. షేక్ సాబ్జీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం విచారకరమని తెలిపారు. తన చివరి గడియల్లో సైతం ప్రజాసేవలోనే గడిపిన షేక్ సాబ్జీ మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నానని చంద్రబాబు వివరించారు. ఈ విషాద సమయంలో సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఘటన పట్ల ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సాబ్జీ మరణం మాత్రం తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి సందర్భంగా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు పలువురు నాయకులు ఇరువురికి నివాళులు అర్పించారు. గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సందర్శించారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలుగు మూవీ
అండ్ విశ్వసేన్ తో మట్కా విత్ వరుణ్ తేజ్ అండ్ తమిళ్ మూవీ విత్ తలపతి చేసేది అండ్ టూ మోర్ అంటే అనౌన్స్మెంట్ తర్వాత ఐ విల్ టెల్ యూ బట్ నాట్ సో ఎక్సైటింగ్ తెలుగు అండ్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ సో అందరికీ చూడాలి ఆన్ ద 12th ఆఫ్ జాన్ వెన్ ఇట్ రిలీజ్ అండ్ టెల్ మీ హౌ డూ యూ థింక్ It has everything that you can see from marriage to events to party for all age groups from young teenagers to adults to old age. Literally everything is covered with this brand. My favorite spot is wherever water is there. So, Amalapuram is very special in the country. Greenery, water and people as well. So, this is my favorite kind of spot. గుంటూరు కారంలో కారు ఎక్కడ ఉంది కారం సో ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ కారం అండ్ ఎవ్రీబడీ నోస్ మహేష్ బాబు సార్ ఇస్ దేర్ సో నథింగ్ వైఎస్ఆర్సీపీలో 82 మంది సిట్టింగ్లను మారుస్తున్నారంటే సీఎం జగన్ ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్లు భావించారని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. నిధుల మంజూరు సీఎం జగన్ తన చేతిలో ఉంచుకుని ఎమ్మెల్యేలను నిందించడం సబబా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏకాయికన 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళను మారుస్తామని చెప్తా ఉన్నాడంటే క్లియర్గా అర్థమవుతా ఉంది ఆయన ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నాడు. పైగా వాళ్ళ ప్రచారం ఏమి, జగన్మోహన్ రెడ్డికి బాగుంది, వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంది కాబట్టి మేము మారుస్తున్నాము అని చెప్తాను. మరి 82 మంది ఎమ్మెల్యేల పట్ల ఎందుకు అసంతృప్తి వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి. సర్పంచ్ మొదలుకొని మంత్రి వరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల వరకు అందరినీ డబ్బులు చేసి పరిస్థితి వాళ్ళకు ఒక్క రూపాయి అధికారం కూడా లేకుండా చేశావు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా నీ కంట్రోల్లోకే తీసుకున్నావు. స్థానిక సంస్థలకు ఉండే బడ్జెట్ను కూడా నీ కంట్రోల్లోకే తీసుకున్నావు. ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేయాలంటే నీవు బటన్ నొక్కితే కానీ సహాయం జరగదు. వాళ్ళని నిమిత్త మాత్రం చేసి పారేశావు, నిర్వీర్యులైపోయారు. మరి వాళ్ళేం చెడ్డ పేరు తెచ్చారో నీవే సమాధానం చెప్పాలి. ఒకవేళ వచ్చింటే మంచి వచ్చినా నీ ద్వారే వచ్చింది, లేదా చెడు వచ్చినా కూడా అది నీ ద్వారానే వచ్చింది. ఎందుకంటే అధికారాలన్నీ నీ చేతుల్లో పెట్టుకున్నావు. ఎమ్మెల్యేలకి ఏం అధికారం ఉంది, ఎమ్మెల్యేలకి ఏం అధికారం లేదు. కనీసం రేషన్ కార్డు కావాలనుకునేవాడు కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి నిలబడే పరిస్థితి లేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఒక మహిళకి ఇచ్చావు, ఆమె చెప్తే ఒక ఎస్ఐ కూడా మాటినాడు. కాబట్టి మొత్తం అధికారాలు సర్వాధికారాలు నీ చేతుల్లో పెట్టుకొని నీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నీవు ఓ రోజు మొత్తం 82 మంది వీళ్ళే కారణమని చెప్పి వాళ్ళందరూ కూడా మారుస్తానని చెప్తా ఉన్నావు. నువ్వేమి చేయలే, ఒక రోడ్డు వేయలే, ఒక కాలువ తవ్వలే, ఒక ప్రాజెక్టు కట్టాలా, ఒక పరిశ్రమ తేలా, నువ్వేమప్పా చేసిండేదంటే ఇక్కడ రుషికొండ గుండు కొట్టించి అక్కడ 450 కోట్లతో ఒక బిల్డింగ్ ఒకటి కట్టావు అంతే. నువ్వేది చేయలేకపోయావు. కాబట్టి ఏమంటే ఇవాళ నీ ద్వారా ఏమాత్రం అభివృద్ధి లేక ప్రజల్లో అసంతృప్తి వచ్చి ఇప్పుడేమి చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. లక్ష మంది అంగన్వాడీ వర్కర్లు అందరూ వచ్చి రోడ్డు ఎక్కారు. ఎందుకు, నువ్వు ఇచ్చే నువ్వు ఏవైతే వాగ్దానం చేశావో, ఏవైతే వాళ్ళకి చేస్తానని చెప్పావో అవి నువ్వు చేయడంలే. దాంతో వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. వాళ్ళ నువ్వు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి నీవు ఈరోజు ఎమ్మెల్యేల మీద నెపాన్ని మోపి వాళ్ళని బలి పశువులను చేయాలనుకుంటా ఉన్నావు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా ఇంటికి సగనంపుతారు. అనుమానమే లేదు, 82 మందిని కాదు మొత్తం 182 మందిని మార్చినా కూడా నీకు ఓటమి తప్పదు తప్పదు తప్పదు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్న శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బాలీవుడ్ నటి దీపికా పడుకొని స్వామివారిని సేవలో పాల్గొన్నారు. దగ్గుపాటి సురేష్ దంపతులతో పాటు నూతన వధూవరులు అభిరామ్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన దీపికా పడుకొని కొండపైకి చేరుకున్నారు. Thank you.
మరింత మెరుగైన ఫీచర్స్ తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టామని, ఆరోగ్యశ్రీ అవగాహన ప్రచార కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద 300 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. పేదవాడికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యాన్ని పొందేటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రధానంగా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ ఇప్పటికే లిమిట్ లేకుండా క్యాన్సర్ వంటి ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఇప్పటికే లిమిట్ లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు. 27 లక్షల వరకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ దానిలో అందరికీ కూడా 25 లక్షల విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని పంపిణీ చేసేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక గర్వకారణం. పేదవాడు పేదరికానికి భయపడకుండా బతికేటువంటి రోజు. అంటే కులం మతం లేదు, పేదరికానికి ప్రామాణికం పేదరికమే కనుక ఆ పేదవాడు భయం లేకుండా బ్రతకొచ్చు. ఆరోగ్యం గురించి భయం లేకుండా బ్రతికేటువంటి గొప్ప అవకాశం. క్యాన్సర్ వంటి హై వాల్యూ ప్రొసీజర్స్ కి గత 4 సంవత్సరాల్లో 1897 కోట్ల రూపాయలుగా పైన ఖర్చు చేశారు. 1897 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 4400 కోట్లు వ్యయం చేస్తుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే బకాయిలతో ఉండేది. 668 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు ఆయన. దాన్ని కూడా మా ప్రభుత్వం తీర్చింది. అంటే పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, లేకపోతే బాధ్యత, భరోసా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా తెలిసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీతో హాస్పిటల్కి వెళ్తే 25 లక్షల వరకు ఉచిత వైద్యం గురించి ఇప్పుడే చెప్పాను. ఇది ఒక పెద్ద మైలురాయి మా ప్రభుత్వానికి. ఆరోగ్యశ్రీ, ఇది ఆరోగ్యశ్రీలోనే ఇది ఒక పెద్ద మైలురాయి కాబోతుంది. ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై కేబినెట్లో విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రులు కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తూ ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇప్పటికే ప్రజలకి దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఆయన విస్తృతమైనటువంటి ప్రచారం, అంటే ప్రజలకు ఇంకా అవగాహన పెంచాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి గారు కేబినెట్లో సుదీర్ఘంగా మాట్లాడడం, దానిపైన సమగ్రంగా దీనిపై అందరికీ కూడా తెలియజేస్తూ దానిపై అవగాహన కల్పించేటువంటి సిబ్బందికి ప్రచార కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ కింద ఎలా ఉచితంగా చికిత్స పొందవచ్చు అనేదానికి ఎవరికైనా సందేహాలు ఉండకూడదనేటువంటిది, నెట్వర్క్ హాస్పిటల్ దగ్గర నుండి, అంటే ఆ ఏరియాలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి, వాటికి ఎలా వెళ్ళి వీళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యాలు పొందొచ్చు అనే దాని మీద అవగాహన, ఆరోగ్యశ్రీ చికిత్సను అందుకోవడానికి యాప్ ద్వారానే కాకుండా 104 విలేజ్ హెల్త్ క్లినిక్, 108 అంబులెన్స్, ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా, స్థానిక పిహెచ్సిల ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా, సిహెచ్సిస్ ద్వారా ప్రతి అందరికీ కూడా దీనిపైన అవగాహన కావాలి. ఇప్పటికే ఆరోగ్య సురక్షలో జల్లెడ వేసి పట్టారు జబ్బున్న వాళ్ళని. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటోందని అన్నారు. వర్తక వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వరు, ఎస్ రాజమౌళి, టి ప్రసాదరావు, దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్స్ హైపర్ మార్ట్ రూపొందించుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నూతన వరవుడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజం వేసింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకొచ్చారు. మేము కూడా ఉంది ఆర్టిస్టులు మేము. అలాగే ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్, అంటే ఇంట్లో అడుగు పెడితే
అండ్ సుమారుగా అన్ని ఆల్మోస్ట్ గా మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, 1 లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్ని లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్ వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్ని ఏం గ్రాసింగ్ మొత్తం అన్ని, అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్ని ఒకే చోట మీకు సౌలభ్యం అయ్యే ఒక హైపర్ మార్ట్, ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూస్ వన్. దీనికి నేను అంబాసిడర్ గా ఉండడం అంటే నేను కూడా ఎప్పుడు కొత్త దానాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా మా నాన్నగారు అలాగే. దానికి మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా. అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది, ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు, సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఇస్ వాల్యూ జోన్ అంటే మొట్టమొదటి కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అంటే ఈ షాపింగ్ మాల్ స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి. సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా, ఇంకా ఎక్కడ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి. అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త వాతావరణంలో ఉండడం, వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యకరమైంది కూడా. చాలా అవే ఫ్రమ్ పొల్యూషన్, ముందుగా మనం చూస్తున్న పొల్యూషన్ ఎలా పెరిగిపోతుంది అంటే రకరకాల పొల్యూషన్లు, అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది. ఎందుకంటే అన్ని ఉన్నాయి ఇక్కడ, కొనుక్కోవాల్సిన కావాల్సిన వస్తువులు అన్ని ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల క్యూజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి, ప్రయోగం అన్న ఇందాక నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆలోచనకి ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరం నుంచి ఇక వాల్యూ జోన్ అందరి కోసం ఎదురు చూస్తుంది. మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్ కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది, నా చేతుల మీదుగా జరగడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది, నాకు ఎంతో గర్వకారణం. రేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు విషయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉండాలని, కాబట్టి కార్యకర్తలు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకోవడంతో మోపిదేవి అనుచరులు, కార్యకర్తలు, మత్స్యకారులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణారావు స్పందించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. కొన్ని టీవీ ఛానల్స్ లో వస్తున్న వార్తలు వేరే నిర్ణయానికి తావులేదని చెప్పుకొచ్చారు. అంత క్రమశిక్షణ లేని వ్యక్తి కాదు అని మోపిదేవి వెంకటరమణారావు చెప్పుకొచ్చారు. 70 స్థానాలు సాధించాలని చెప్పి ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ దిశగా అడుగులు ముందుకు వేయటానికి మరి పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క జయాపజయాల మీద ఆలోచన చేసి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది సర్వసాధారణం. సహజంగా గ్రాఫ్ సరిగా లేదు అనుకున్నప్పుడు
అభ్యర్థిని మార్చాలని ఆలోచన చేయటం లేదు. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మరి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడాను అలాంటి సందర్భాల్లో కూడాను మరి వారి యొక్క ఆలోచన నాయకుల యొక్క ఆలోచన మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పు చేయాలని చేయటం సహజంగా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీన్ని తప్పనిసరిగా పార్టీకి విధేయులకు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనప్పుడు కూడాను స్వాగతించవలసిందే. నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ధిక్కరించేటటువంటి ఆలోచన కానీ దాని భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితులను కానీ ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ కింద స్థాయి నాయకత్వం కానీ పై స్థాయి నాయకత్వం కానీ క్షమించేటటువంటి పరిస్థితులు లేవు, క్షమించరాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రోడ్డు ప్రమాదం. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన వైసీపీ నేతలు కార్యకర్తలు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి, ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీకి సూచన. మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తోందని ధీమా. ప్రజావానికి పోటెత్తిన ప్రజలు ప్రజాభవన్ ముందు బారులు. ప్రతి మంగళ శుక్రవారంలో ప్రజావాణి కార్యక్రమం. తమ కష్టాలు చెప్పుకుని వినతులు ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.